ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ది పదంలో తీసుకుని వెళ్తూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు చూడలేక న్యాయస్థానాల ద్వారా అడ్డుగోడా ప్రయత్నిస్తున్న చంద్రబాబు దళిత ద్రోహి వైకాపా నాయకులు ఆరోపించారు. సోమవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఎస్పీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అడ్డుకున్న చంద్రబాబు ద్రోహి నినాదాలు ఇచ్చారు. ఎప్పటికైనా బాబులో మార్పు రావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీటీసీ అభ్యర్థి మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు కోర్టు ద్వారా అభివృద్ధి ఆపుతేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడ సార్ క్యాంపు